నిన్న రాత్రి సుమారుగా రాత్రి 3 గంటలు దాటిన తర్వాత జీవీ అంశాధ గారులు వచ్చి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జనసేన జనాలన్నీ కూడా పగలగొట్టడం పట్టుకెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇది ఒకటోసారి రెండోసారి కాదు, మేము చాలా ఓపికగా ఉంటున్నాం. మేము జనసైనికులు అందరూ కూడా ప్రతి రూపాయి కూడబెట్టుకొని సొంత కష్టార్జితంతో కలిపి 29 వార్డులోని 30 వార్డులో జనసేన జెండాలు పెట్టుకొని ఆవిష్కరించుకుంటే అది చూసి వారులాగే ప్రభుత్వం ఈ వాసుపల్లి గణేష్ కుమార్ జీఎం సార్ గారిని అడ్డంగా పెట్టుకొని అర్ధరాత్రి దొంగల్లో వచ్చి కూలగొడుతున్నారు. ఇది ఏంటంటే ఇది ఏమైనా అడుగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. ఇది కరెక్టా కాదు చెప్పండి. గత ప్రభుత్వం నిలబడ్డదంటే మా పవన్ కళ్యాణ్ గారు భిక్ష వాళ్ళు నిలబడ్డది, అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జెండాలు ఉండొచ్చు, వైఎస్ఆర్ పార్టీ జెండాలు ఉండొచ్చు, జనసేన పార్టీ జెండాలు ఉండకూడదా? మేమేం పాపం చేసాం? ప్రజల గెండుల్లో మేము ఉన్నాం కాబట్టి ఇదంతా కోపాలు తాపాలు చూపిస్తున్నారు. రానున్న ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఢీకుంటే సత్తా లేక ఈ నీచమైన రాజకీయాలు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు. దానికి జీవిత అధికారులు మాత్రం తోడ్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ నిరంకుశత్వం నశించాలి. మేము ఈ పోరాటాలు ఆపుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. తక్షణమే ఈ మా జెండాలు నిర్మించకపోతే మా పోరాటం ఉద్యమం చేస్తామని మనసుపూర్తి తెలియజేసుకుంటున్నాం.